అందరికి నమస్కారం నేను మీ అరుణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా 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 బాగున్నానండి ఈరోజు ట్రెడిషనల్ హెయిర్ స్టైల్స్ అనమాట అంటే పెద్దవాళ్ళు కూడా ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ దాకా కూడా వేసుకోవచ్చు హెయిర్ స్టైల్స్ ఎవరైనా ట్రై అండి చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్ కాబట్టి మీరు చేసుకోవచ్చు కామెంట్లు కూడా చాలా మంది అడిగారు అందుకే వీడియో చేస్తున్నా నేను చూడండి చూసి మీరు ట్రై చేసుకోండి ఈరోజు ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ వేస్తా అని చెప్పినా కదండి ముందు పైన పై వర్క్ అనమాట రెండు స్టెప్ స్టెప్ జడలాగా సన్న సన్న పాయలు తీసుకొని స్టెప్ జడ వేసుకోవాలి స్టెప్ జడలాగా వేసుకోవాలి ఒక్కొక్క పాయ తీసుకోవాలి లెఫ్ట్ అండ్ రైట్ రెండు సైడ్లు తీసుకోవాలి తీసుకొని హెయిర్ సన్న సన్న పాయలుగా అల్లేసుకోవాలి అటువైపు ఒక భాగం ఇటువైపు ఒక భాగం తీసుకోవాలి జడలాగా అల్లేసుకోవాలన్నమాట జడలాగా అల్లేసుకుంటే ఈజీగా ఉంటుంది మంచిగా వస్తుంది జడ కూడా నీట్గా అల్లేసుకొని అట్లా ఒక్కొక్క పాయగా ఒక్కొక్క పాయగా తీసి సైడ్ల నుంచి మొత్తం అల్లేసేయాలి ఈ విధంగా స్టెప్ జడలాగా అల్లేసుకోవాలి ఇక్కడ వరకు స్ట్రెయిట్గా అల్లాలి అటువైపు లెఫ్ట్ సైడ్ కొంచెం హెయిర్ రైట్ సైడ్ కొంచెం హెయిర్ లెఫ్ట్ సైడ్ కొంచెం హెయిర్ రైట్ సైడ్ కొంచెం హెయిర్ తీసుకుంటూ అల్లుకుంటూ పోవాలి అల్లిన తర్వాత చూడండి ఏ రకంగా అల్లుతున్నాను నేను ఇది మాత్రం చాలా బాగుంటుందండి హెయిర్ ఎవరికైనా బాగుంటుంది అక్కడ వరకు అల్లేసిన తర్వాత ఆ నుంచి మొత్తం ఇక్కడి వరకు అల్లేసిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి మొత్తం స్ట్రెయిట్గా జడ అల్లేసుకోవాలి కొంచెం దూరం వరకు కింది వైపు మాత్రం హెయిర్ కలుపుద్దు కలిపితే మాత్రం హెయిర్ అట్రాక్షన్ ఉండదు ప్లస్ హెయిర్ వేసే విధానం అది కాదనమాట ఇట్లనే వేసుకోవాలన్నట్టు మనం హెయిర్ స్టైల్ అనేది ఈ రకంగా జడ మొత్తం అల్లేసుకోవాలి ఇప్పుడు ఈ జడ నుంచి చివరిదాకా కలినాము కదా కొంచెం దూరం అల్లిన తర్వాత ఇప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్ పట్టేసుకొని స్ట్రైట్గా మన జుట్టుకు ముడి ఏ విధంగా వేసుకుంటామో ఒక్క వైపు అనమాట పైనుంచి కింది వరకు తిప్పేసి ఆ జుట్టులో నుంచి తీసేసి స్ట్రైట్గా ముడి గట్టిగా లాగి పట్టి వేసుకోవాలి వేసుకుంటే అక్కడికి ఒక ముడి లాగా పడుతుంది అనమాట జుట్టు తర్వాత ఆ ముడి అటు ఇటు జరగకుండా ఒక యూపిన్ యూపిన్ అనేది పెట్టుకోవాలి చూడండి ఎట్లుంది యూపిన్ తెలుసు కదా మీకు నేను చెప్పాల్సింది ఏంటండి యూపిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు సగరం తెలుసు సగరం అండి కొంచెం పెద్ద సగరమే తీసుకున్నా నేను సగరం తీసుకొని మనం పైన ముడి ఎక్కడైతే వేసినామో ఆ ముడి పైనుంచి ఇప్పుడు మూడు భాగాలుగా జడ మాదిరిగా అల్లినట్టుగా ఉంటుంది సగరం తెలుసు కదా మీకు దానిపైనుంచి నుంచి చూడండి ఎట్లా వేస్తున్నాను ఈ రకంగా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అది అటు ఇటు కదలకుండా మాత్రం ఒక యూపిన్ పెట్టేసుకుంటే మనకు మనం పెట్టిన సగరం అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందండి చూడండి ఎట్లా పెడుతున్నాను నేను పెట్టేస్తే సరిపోతుంది మనకు తర్వాత చూడండి ఇప్పుడు మనం సగరం రెండు భాగాలు ఉన్నాయి కదా మధ్యలోకి ఒక భాగం వదిలేసేయాలి కింద ఉన్న హెయిర్ని మన సొంత హెయిర్ అనమాట మన సొంత హెయిర్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి మనం సగరం పెట్టింది కూడా మూడు భాగాలుగా ఉంది చూడండి ఒక భాగం మధ్యలోకి వేసుకోవాలి రెండు భాగాలు రెండు వైపులో వేసుకొని చూడండి ఎట్లా వేస్తున్నా జడ ఈ రకంగా జడ కొంచెం గట్టిగా వేసుకోవాలండి బిర్రగా వేస్తేనే మనకు అనేది జడ మంచిగా ఉంటుంది ఈ రకంగా స్ట్రెయిట్గా జడ అల్లుకపోవడమే ఏముండదండి ఈజీగా వేసుకోవచ్చు కాకపోతే టెక్నిక్ అంతా కూడా పైన నేను ముడేసిన చూడండి పైన దాంతో అనమాట అంటే వేణి పెట్టి జడ వేణి పెడుతున్నప్పుడు ఏంటంటే వేణి జారిపోతుంది అనమాట ఎవరికైనా సరే జారిపోయి ఊరికే అయ్యే సర్దడం అవుతుంది ఈ రకంగా ముడేసినామంటే మనం వేణి జారిపోవడం అనేది ఉండదు ఇప్పుడు జడ మొత్తం స్ట్రేట్గా అల్లుకుంటూ పోవాలి స్ట్రేట్గా అల్లడం అయింది కదండి ఇప్పుడు చివర్లన్నీ నీటు కోమ్ చేసుకొని ఒకసారి కిందికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఎందుకంటే పెద్దవాళ్ళకైతే జడకూచులు జడగంటలు వేసి జడేస్తే అండి చిన్నపిల్లలకైతే బాగుంటుంది కానీ ఇది ప్రతి వాళ్ళు అనమాట కోరిక ఇట్లా హెయిర్ స్టైల్ వేసుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు ఇట్లా ఈ టైప్లో వేసుకుంటే ఎవరైనా వేసుకోవచ్చు అనమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదండి ఈ రకంగా వేసుకుంటే సరిపోతుంది మనకు పైన బిల్లలండి మనకు రెడీమేడ్లో దొరుకుతాయి పైన ఇట్లా ఫ్లవర్ ఫ్లవర్ ఇవి దొరుకుతాయండి అండి షాపులలో ఈ రకంగా అనమాట దారం ఉంటుంది సైడ్లకి ఆ దారం అటువైపు ఇటువైపు పెట్టేసి అటు ఇటు కదలకుండా మనం యూపిన్స్ అనమాట దారం సపోర్ట్ తోటి యూపిన్స్ పెట్టేసుకోవాలి యూపిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకు ఇంకా అటు ఇటు కదలదనమాట రెండు వైపులు వేసి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అనమాట రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి పెట్టిన తర్వాత చూడండి ఎట్లా పెడుతున్నాను కొంచెం ఓపికతో వింటే మాత్రం మీకు మనసులో బాగా ఫిక్స్ అవుతుందండి మర్చిపోలేదనమాట ఒక్కసారి మనసు పెట్టి చూసిరంటే మీరు మళ్ళీ వేసుకోగలుగుతారు మర్చిపోకుండా ఉంటుంది అన్నట్టు అందుకోసం ఒక్కసారి మనసు పెట్టి చూస్తే లేదండి చూడొచ్చు ఇప్పుడు రెండు వైపులా ఉన్న దారం ఉంది చూడండి ఆ దారాన్ని కొంచెం లాగి చూడండి ఎట్లా కడుతున్నాను కొంచెం లాగి పై వైపు మొడేసుకోవాలన్నమాట రెండు దారాలు కలిపి ముడేసినామనుకోండి ఆ ఫ్లవర్ అనేది జారి కిందికి పడదన్నమాట అప్పుడు అట్రాక్షన్ బాగా వస్తుంది మొత్తం టెక్నిక్ పైన డిజైన్ కుదరాలంటే మాత్రం టెక్నిక్ అంతా మనసు పెట్టి చూడండి అందుకే మీ క్లారిటీగా చూపిస్తున్నా వివరంగా చూపిస్తున్నా దాని తర్వాత కింది వైపు అనమాట ఇవి ప్లాస్టిక్ రే ఒక్కసారి కొనుక్కున్నామంటే మనకి ఎన్నిసార్లైనా జడ వేసుకోవచ్చు వెనకాల చూడండి అతుకు పెట్టి దారాలు కూడా దానికే వస్తాయి కాబట్టి మనం ఏం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బిల్లలన్నీ లైన్గా కట్టుకుంటూ పోవడమే ఈజీ అండి ఎలాంటి వాళ్ళైనా వేయచ్చు వేసిన తర్వాత అమ్మ ఎంత క్రిటికల్గా ఉందో అనిపిస్తుంది కానీ వేసినాక ఇంతేనా అనిపిస్తుంది మీరు మనసు పెట్టి చూస్తే మాత్రం ఈజీగా వస్తుంది ఒక్కొక్క ఫ్లవర్ అనమాట సైడ్కు దారాలు కట్టేసుకోవాలి టైట్కి కట్టేయాలి కొంచెం కట్టేస్తే కదలకుండా ఉంటుంది అనమాట అటు ఇటు చూడండి ఎట్లా పెట్టినా ఇవి మొత్తం లక్ష్మీ కాసులు లాగా వచ్చినాయండి మధ్యలో లక్ష్మీదేవి రూపం అనేది పైకి అని మంచిగా పైకి చూస్తున్నట్టుగా కూర్చున్నట్టుగా పెట్టి ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా అదే మాదిరిగా కట్టుకుంటూ పోతే జడ అయిపోతుందండి ఇవి ఏ అయినా శారీ అయినా దేనికైనా కూడా ఈ హెయిర్ స్టైల్ వేస్తే సరిపోద్ది మనం ఇప్పుడు బ్యూటీషియన్ పిలిచి వేయించుకోవాలంటే ముందు కరోనా టైం కదండి బయటికి పోయి వేసుకోవాలన్నా ఎవరైనా విలవాలన్నా కష్టం వేయించుకోవాలన్నా కష్టం మనకి ఈ టెక్నిక్ వచ్చిందనుకోండి ఈజీగా వేసుకోవచ్చు మనం పెద్దగా భయపడాల్సింది కూడా ఏముండదు ఒక్కసారి మనసు పెట్టి చూసి మీరే రెడీ చేసుకోవచ్చు మీ పిల్లల్ని మస్తు డబ్బులు మిగిలించుకోవచ్చు కదండి ఈజీగా ఎందుకు అనవసరమైన ఖర్చులు ఇప్పుడు ఖర్చులకన్నా మెయిన్గా మనకేంటంటే బయట ప్రా ప్రాబ్లం ఉంది కాబట్టి ధైర్యంగా ఎవరిని మనం పిలవలేము బ్యూట్రిషియన్స్ కూడా ఎవరు రావడానికి ఇష్టపడరు కాబట్టి మీరు ఇట్లా ధైర్యంగా వేసుకోండి ఫంక్షన్లో మీ పిల్లల్ని ఫంక్షన్లు అయితే ఆగవు కదండి బయట ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ మన ఇంట్లో జరిగే వేడుకలు అయితే ఆపుకోలేము కదా కొంత కొంతవరకు ఇట్లా రెడీగా చేసుకోండి మంచిగా ఉంటుంది అనమాట ఎవరైనా వేసుకోవచ్చు ఇది ఫంక్షన్ చేసేవాళ్ళే కదండి ఫంక్షన్కు వాళ్ళు కూడా అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఇట్లా రెడీ అయిపోవచ్చు అందరిలో స్పెషల్ మీరే ఉంటారనమాట చూడండి ఎంత బాగుందో వేస్తుంటే హెయిర్ స్టైల్ వేయడంలోనే ఉంటుందండి బిల్లలు కట్టడమే ఉందండి ఎవరైనా కడతారు వెనకాల పెట్టడం కట్టడమే కదా ప్రతి ఒక్కటి కట్టేసుకోవడం ఉంటుంది చివరి దాకా అదే విధంగా కట్టేసుకోవాలి ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి ఉట్టివే పేపర్ ఫ్లవర్స్ మా మీ దగ్గర మల్లెపూలు ఉంటే కనుక మల్లెపూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంత నీట్ ఉంటుంది మల్లెపూలే మల్లెపూలు కూడా ప్లాస్టిక్ వేణీలు వస్తున్నాయి అవి ఒక్కటి తీసుకున్నారంటే మీకు ఎప్పటికీ కూడా ఇక ఖరాబ్ అయ్యేది ఉండదండి ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడు వేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు మన పిల్లలకు మనకు చాలా ఖర్చు మిగిలిపోతుంది ఇబ్బంది అనేది ఉండదు మళ్ళీ తీసి మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట నీట్గా ఉంటుంది జడ కూడా చాలా బాగుంటుంది అసలు చెప్పడానికి కూడా చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఇంకా నేను చెప్పేది ఏముందండి మన పిల్లలు ఇంత ముద్దుగా పిల్లలే కదండి పెద్దవాళ్ళు మనం కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ వాళ్ళు అందరూ అంటే అందరిని వేసుకోమని నేను అనట్లేను కొంతమందికి ఇష్టం ఉంటుంది వేసుకోవాలని ఇష్టం ఉండే వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు తప్పు లేదండి ఇదేం తప్పు పని కాదు చెడ్డకు కాదు కోరికలు అనేవి ఈ రకంగా తీర్చుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మీరు మీరు ట్రై చేయండి మీకు కూడా ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి రెడీ అయినామంటే ఆ కోరిక అనేది ఎప్పటికీ కోరికలాగా నిలబడకుండా మనం తీర్చుకోవడం అవుతుంది ఈజీగా అర్థమైంది కదండి చూసుకోండి ఎంత బాగుందో ఇలా ఇలాంటి జడ ఎవరికైనా వేసుకోవాలని కోరిక ఉంటుంది కదండి ఆ కోరికని ఒక్కసారైనా మీరు వేసుకొని అనుకొని ఈ హెయిర్ స్టైల్ చూపిస్తున్న ఎవరికైనా మిడిల్ రోజుల్లో అయినా కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు కాబట్టి మీరు ట్రై చేసుకోండి చూస్తారు కదండి జడ అనమాట సగరం పెట్టుకొని జడ వేసుకొని బిల్లలు పెట్టుకొని వేసుకునే జడ జడ కుచ్చులు కాకుండా కొంచెం పెద్దవాళ్ళు అనమాట కొంచెం పెద్దవాళ్ళు జడ ఎట్లా వేసుకోవాలో కామెంట్లు అడిగిరండి అట్లా వాళ్ళ కోసం అనమాట అట్లా కావాలనుకునే వాళ్ళు ఈ రకంగా కూడా వేసుకోవచ్చు కొంచెం ట్రెడిషనల్గా ఉంటది పెద్దవాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు జడగంటలు వేసుకోవాలంటే అందరికి ఇష్టం ఉండదు కాబట్టి ఈ రకంగా వేసుకోవచ్చు వెనకాల వేణి అండి ఇక్కడ మాత్రం నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టినండి ఈ ప్లేస్ లో మీరు బల్లె పుల్ల ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు ఇవన్నీ రెడీమేడ్ లో దొరుకుతాయండి రెడీమేడ్ లో దొరుకుతాయి మొత్తం ఆ ఇది వీటిని కట్టేసుకుంటే కట్గా ఈజీగా కట్టేసి సరిపో చూపించిన కదా మీకు అర్థమైంది కదా ఎట్లా కట్టాలో ఈజీగా అండి ఏముండదు కాకపోతే మనసు పెట్టి చూడడం అనమాట ఇక్కడ ముడి పైన ఒకసారి ఈ స్టెప్ జడ లేచిన తర్వాత ఇక్కడ ముడి ముడి వేయడం కారణం ఏందంటే మనం పెట్టిన ఈ వేణీలు మామూలుగా జడేసి పెట్టినామంటే ఊకే జారిపోతా ఉంటాయి ఎప్పుడు అవి సర్దుకోవడం ఉంటది అనమాట అట్లా కాకుండా ఇక్కడ ముడి వేసినాము ముడి ముడి మీద ఇవి పెట్టినాం కాబట్టి ఇంకా మనకు ఎప్పుడు ఇప్పే వరకు కూడా కదలడం అనేది ఉండదండి చూడండి ఈ జడ ఎట్లా ఉందో ఈ జడ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్